సహోదరా, సహోదరి, నువ్వు వాక్యానికి లోబడితే, దేవుని మాటకు లోబడితే నీ జీవితంలో సంతోషాన్ని చూస్తావు, నీ జీవితంలో ఆనందాన్ని చూస్తావు, నీ జీవితంలో సమృద్ధిని చూస్తావు, నీ జీవితంలో సౌఖ్యాన్ని చూస్తావు, సుఖమును చూస్తావు. ఆ దేవుని మాటను వినకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తే దానికి ప్రతిఫలాన్ని కూడా అనుభవిస్తావు. ఏ వ్యక్తి అయితే తన హృదయంలో ఉన్నటువంటి పాపమును క్రీస్తు రక్తము ద్వారా కడుక్కుంటాడో, ఏ వ్యక్తి అయితే దేవునికి తనకు మధ్య ఉన్న అడ్డులను తొలగించుకుంటాడో, ఏ వ్యక్తి అయితే దేవునితో సమాధానపడి ఆయన బిడ్డగా జీవించడానికి తనను తాను అప్పగించుకుంటాడో, ఆ వ్యక్తి సంతోషంగా జీవిస్తాడు. ఎప్పుడు చెప్తూ ఉంటాను, మరలా చెప్తున్నా, ద హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ద హోలియెస్ట్ మ్యాన్. ఈ భూమి మీద ఎవరు సంతోషంగా జీవించదో తెలుసా మీకు? పరిశుద్ధముగా జీవించేవాడు. పరిశుద్ధముగా జీవించేవాడే సంతోషముగా జీవించేవాడు. అప్పుడు మీరు అనొచ్చు, బ్రదర్ పరిశుద్ధముగా జీవిస్తేనే కాదు బ్రదర్ సంతోషం, మీకేం తెలుసు బ్రదర్ పాపంలో ఉన్న సంతోషం, మీకేం తెలుసు బ్రదర్ మందులో ఉన్న సంతోషం, మీకేమి తెలుసు బ్రదర్ చిందులో ఉన్న సంతోషం, మందులో చిందులో ఆహా భలే సంతోషం ఉంటుంది బ్రదర్. అయితే ఆ విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను బ్రదర్, దయచేసి వినండి. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ నీచమైన కార్యాలు చేస్తూ నోటి నిండా అబద్ధాలు పెట్టుకొని, నోటి నిండా బూతులు పెట్టుకొని, హృదయంలో ద్వేషము కోపము కామము పెట్టుకొని, అక్రమ సంబంధాలు పెట్టుకొని, అక్రమ సంపాదన పెట్టుకొని, మందిరంలోకి వచ్చి ఆత్మ ఆత్మ అని చెప్తూ ఊగిపోయే వాళ్ళు లేరా? ఉన్నారో? ఈరోజు సంఘంలో చాలామంది ఉన్నారు, నాట్యమాడుతున్నారు, గంతులు వేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, చిందులు వేస్తున్నారు, సేవలో పాలు పంచుకుంటున్నారు, పెత్తనం చేసేవాళ్ళు పెత్తనం చేస్తున్నారు, సంఘ పెద్దలుగా ఉన్నామని చెప్పేవాళ్ళు సంఘ పెద్దలుగా ఉంటున్నారు, కానీ ఆదివారం భక్తులుగా మారిపోతున్నారు, కానీ సోమవారం నుంచి శనివారం వరకు ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నారు, కానీ మందిరంలోకి వచ్చేసరికి భక్తులుగా మారిపోతున్నారు. మారిపోయి పాటలు, మారిపోయి స్తుతులు, మారిపోయి స్తోత్రాలు, ఆఖరికి ఆత్మ ఆత్మ అని చెప్పి గంతులు వేసేవాళ్ళు ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ పాపిష్టి పనులు చేసేటటువంటి వారు కూడా ఆ పాపంలో సంతోషం ఉంది అనుకుంటారు. ఎస్, దేవునికి వ్యతిరేకంగా పాపిష్టి పనులు చేస్తున్నప్పుడు ఆ పాపంలో ఎంతో కొంత సంతోషం ఉన్నదని బైబిల్లో కూడా ఉంది. కానీ ఆ సంతోషానికి ఒక ఒక మాట రాయబడి ఉంది, ఏమిటి? అల్ప కాల పాప భోగము. అల్పకాల పాప భోగము, పాపం వల్ల వచ్చే సంతోషము అల్పకాలము, స్వల్పకాలము. అది మిగిల్చేటటువంటి విచారము, అది మిగిల్చేటటువంటి శాపము, శాశ్వతము. మర్చిపోమాకండి. చాలా సందర్భాల్లో చెప్పా, సందర్భం వచ్చింది, మరలా చెప్తున్నా. ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వచ్చాడు, చెయ్యి అంతా పూర్తిగా కుళ్ళిపోయి ఉంది. అది చూసిన డాక్టరే బహు దిగ్భ్రాంతి చెందాడు. అదేంటయ్యా చెయ్యి అలా కుళ్ళిపోయిందంటే? ఏమైంది అసలు? ఏమీ లేదు డాక్టర్ గారు, ఒక చిన్న పొక్కు వచ్చింది. ఆ పొక్కు వస్తే ఆ పొక్కుని గోకటం మొదలుపెట్టా. నీకు బుద్ధుందా? పొక్కు వస్తే, దురద వస్తే ఆయింట్మెంట్ రాసుకోవాలి, కానీ ఇలా గోకుతారయ్యా? ఆ గోకేటటువంటి వ్యక్తి అంటాడు, డాక్టర్ గారు ఆ పొక్కు గోకేటప్పుడు గోకుతూ ఉన్నంతసేపు ఆయింట్మెంట్ రాసినంత హాయిగా ఉందయ్యా. ఏంటి బాబు, గోకినంతసేపు హాయిగా ఉంది? అవును, గోకినంతసేపు హాయిగానే ఉంటుంది, ఇప్పుడు మిగిలిచింది హాయి కాదు. మరేమిటి? నీ చెయ్యి పూర్తిగా కుళ్ళిపోయింది, సెప్టిక్ అయిపోయింది. ఈ సెప్టిక్ అయిపోయినటువంటి స్థితి నీ శరీరంలో జ్వరమరిపోతుంది. అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఏమంటారు? చేసేదేమి లేదు, నీ చేతిని ఇక్కడి వరకు కట్ చేయాల్సింది. ఏమిటి, చిన్న పొక్కు కోసం చెయ్యే కట్ చేస్తారా? కానే కాదు, మరి గోకావుగా దానికోసం. దేనికోసం? హాయిగా ఉందని గోకావుగా దానికోసం కట్ చేస్తా. ఎంతసేపు హాయిగా ఉంది? కాసేపే. చేయి పోగొట్టుకుంటే జీవితాంతం ఏడవాల్సిందేగా. అదే చెప్తున్నా, నీ జీవితంలో ఏ విషయంలోనైనా వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నావా? దేవుని చిత్తానికి విరుద్ధంగా జీవిస్తున్నావా? అయితే ఈరోజు సరిచేసుకో, వెంటనే సరిచేసుకో, లేకపోతే నీ ఆనందము ఆవిరైపోతుంది, నీవు కలిగి ఉన్న బలము నిన్ను విడిచిపెట్టిపోతుంది, నీ ఆరోగ్యము క్షీణించిపోతుంది, నీవు కలిగి ఉన్న ఉద్యోగము వ్యాపారంలో లాభము నీకు కనిపించుకున్న పోతుంది. ఆ రోజు రాకమునిపోయి ఈరోజే పాపం వల్ల వచ్చేటటువంటి ఆనందము, పాపం వల్ల వచ్చేటటువంటి సంపద, పాపం వల్ల వచ్చేటటువంటి ఈ లోక సంబంధమైన సుఖభోగములు విడిచిపెట్టకపోతే శాశ్వతమైనటువంటి శిక్ష
నీ మీద పడుతుందనే సత్యము మర్చిపోవద్దు.